విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను హీరోయిన్ చేయాలని పిచ్చిలో నిత్యం బాలికకు తల్లి ఇంజెక్షన్లు ఇచ్చింది. ఆ నొప్పి భరించలేక చిన్నారి చైల్డ్ లైన్ అధికారులను ఆశ్రయించింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక అతను ఆమెను వదిలిపెట్టి పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. చేత ఒక 10th చదువుతున్న అప్పుడే పాస్ అయిన ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్తున్న మా అమ్మాయిని అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడమని కూడా తల్లి ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి ఏమో 1098కి మొన్న రాత్రి ఫోన్ చేయడం జరిగింది. తక్షణమే సంబంధిత అధికారులు, బాలలతో పనిచేసిన సంస్థలు, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణమే స్పందించి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని కూడా దిశా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దిశా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేస్తే అమ్మాయి ఏం చెప్తుందంటే, గత 6 సంవత్సరాలు అండి తన తల్లి తనను వేధిస్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడమని, అలాగే సినిమా అవకాశాలు వస్తాయని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ అమ్మాయి కూడా వాటికి వ్యతిరేకించడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలో నవోదయ స్కూల్లో ఈ క్రమంలో తల్లి వద్దకు తరచూ ఎవరెవరో వస్తుండడాన్ని గమనించి అక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. ఈ విషయంలో తల్లితో గొడవ పడేది. ఇటీవల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను చూశాడు. హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయన్నారు. అతడి సూచనల మేరకు కుమార్తెకు రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన చిన్నారి చివరకు చైల్డ్ లైన్ సిబ్బందికి తన దీన స్థితిని వివరించింది. అప్రమత్తమైన జిల్లాధికారులు పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను స్వధార్ హోంకి పంపించారు. తల్లిపై కేసు నమోదు చేశామని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. విజయనగరం జిల్లాలో చిన్నారి వ్యధలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుబ్బారావు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, విజయనగరంలో వెండి తెరపై మోజుతో కుమార్తెకి అనేక రకాలైన స్టెరాయిడ్స్ ఇవి ఇప్పించి హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె దీనికి పాల్పడాలి. ఈ విషయంలోని కుమార్తె చైల్డ్ లైన్ సిబ్బందిని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న క్రమంలోని పోలీసులు కూడా వాళ్ళని ఇది చేసి తల్లిని అదుపులో తీసుకున్నారు. వెంటనే ఈ చైల్డ్ లైన్ కమిషనర్ కేసుల అప్పారావు గారు ఆ తాలూకా పిల్లల్ని తీసుకెళ్లి వైజాగ్ చైల్డ్ లైన్ దీంట్లో చైల్డ్ లైన్ కేర్ లో జాయిన్ చేశారు. ఈ క్రమంలో ఆమె ఎలాగైనా సరే తన కూతుర్ని చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు టిక్ టాక్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆమె చేత నటింపు చేసింది. ఇష్టం లేకపోయినా సరే తల్లి తాలూకా మాటకి కట్టుబడి ఉండి ఆమె చేసింది. ఈ రకంగా ఇదే క్రమంలోని ఆమెకి ఏమైనా మద్యం చేసిన లాంటివి ఆమె ఇచ్చి చాలా బాధలు పెట్టింది. సౌత్ తల్లి అవడం వలన ఆమె ఇలాగ ఈ కుమార్తె పట్ల ఏమైనా ప్రవర్తించిందని చెప్తున్నారు. ఇదే ఈ క్రమంలోని ఈ అమ్మాయిని ఏమని అయితే చైల్డ్ లైన్ ద్వారా తాలూకా చైల్డ్ లైన్ కేర్ దీంట్లోని జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమెకి ఏమైనా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ తరలించారు. సుబ్రహ్మణ్య, తల్లి వాదన ఏ రకంగా ఉంది? తల్లి వాదన అయితే నేను నా కుమార్తెను ఏమైనా హీరోయిన్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఈ దీంట్లో మీరెవరు నా పిల్లని ఏమైనా అడ్డుకునేందుకు, నా పిల్లకి ఏమైనా ఇష్టపడే కదా ఇన్స్టాగ్రామ్ లోని వాటిలోని నా యాక్ట్ చేసింది, తాలూకు నటన అంటే ఆమెకి ఇష్టం అని చెప్పి ఆమె వాదన వినిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.